ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనం 19వ అధ్యాయంలో ఉన్నాము. 4వ స్కందం 19వ అధ్యాయం. సో ఈ అధ్యాయంలో మనకి ప్రథమహారాజు చేస్తున్నటువంటి అశ్వమేధ యజ్ఞం, 100వ అశ్వమేధ యజ్ఞం గురించి వచ్చింది. సో ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించారు, కానీ ఏ విధంగా అయినా సరే ఈ ఇంద్రుణ్ణి హతమార్చాలి అని చెప్పేసి పృథమహారాజు పూనుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు పృథమహారాజు దగ్గరికి వచ్చి ఇంద్రుణ్ణి చంపడం వల్ల మంచి జరగదు అనేటువంటి విషయాన్ని పృథమహారాజుకి తెలియజేసి ఇంద్రుణ్ణి చంపకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగా ఆయన ఏం చెప్తున్నారంటే, అసలు ఆల్రెడీ అధర్మయుతమైనటువంటి కర్మలు చేస్తున్నారు ఈ ఇంద్రుడు, ఇప్పుడు మీరు చంపడానికి ప్రయత్నిస్తే అతను తను తను రక్షించుకోవడం కోసం ఇంకా అధర్మ పనులు చేస్తారు. సో ఆ అధర్మం చేయడం అనేది మంచిది కాదు. రెండవది, ఆయన్ని ప్రామాణికంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా అనుసరిస్తారు. సో కాబట్టి అది కూడా ఇంకా చాలా సమాజానికి మంచి జరగనటువంటిది. సో ఆయన తప్పులు చేస్తే సమాజంలో మిగిలినటువంటి వాళ్ళు కూడా తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది అని ఎలా అయినా సరే పృథమహారాజుకి నచ్చజెప్పి ఇంద్రుణ్ణి చంపద్దు, యజ్ఞాన్ని ఆఫ్ చెయ్యి, యజ్ఞాన్ని ఆఫ్ చేస్తే ఇంద్రుడు అప్పుడు అధర్మాలు చేయటం ఆపేస్తారు అని చెప్పేసి బ్రహ్మదేవుడు పృథమహారాజుకి తెలియజేస్తున్నారండి. అప్పటి వరకు చదివాము 37వ శ్లోకం, ఈరోజు చదువుతాను. भवान् परित्रातुमिहावतीर्नो भवान् परित्रातुमिहावतीर्नो धर्मं जनानां समयानुरूपम् धर्मं जनानां समयानुरूपम् वीणापचाराधवलुप्तमध्याम् वीणापचाराधवलुप्तमध्याम् तद्देहतो विष्णु कलाशिवैन्याम् వేణుసుతుడు ప్రథమహారాజా, నీవు విష్ణు భగవాను యొక్క అంశ సంభూతుడవు. వేణుని దుష్కర్మలచే ధర్మము దాదాపుగా నశించినప్పుడు విష్ణు అవతారముగా నీవు అవతరించితివి. నిక్కముగా ధర్మ పరిరక్షణకే నీవు వేణుని దేహము నుండి ఆవిర్భవించితివి. సో ఇంకా ఆయన బ్రహ్మదేవుడు ఆపలేదు. సో ఏ విధంగా అయినా సరే ప్రథమహారాజుని ఆపాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి తత్వం కాకుండా ఇంకా ఒక కొత్త విషయం కూడా చెప్తున్నారు. ఏమిటంటే, నువ్వు ధర్మపరుడివి, నువ్వు వేణువు నుంచి వచ్చావు, వేణు వల్ల అధర్మ పరిపాలన సాగింది, ఆ అధర్మ పరిపాలన అంతమొందించడం కోసం నువ్వు వేణు నుంచి వచ్చావు. అంటే ఇప్పుడు నీ యొక్క అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశమే ధర్మాన్ని పునఃస్థాపించటం. అంటే ఇప్పుడు పృథమహారాజు పుట్టక ముందు అధర్మం నెలకొంది. సో మొత్తం వేణరాజు యొక్క పాలనలో మొత్తం కూడా అధర్మయుతంగా ఉంది. ఆ అధర్మాన్ని పోగొట్టడం కోసం విష్ణు భగవానుడు అయినటువంటి నువ్వు అంశ రూపంలో ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు ధర్మాన్ని నెలకొల్పడం అనేటువంటిది నీ ధర్మం, నీ ఇది. అయితే నువ్వు చేస్తున్నటువంటి ఈ కర్మం వల్ల ధర్మం నెలకొనదు. ఎప్పుడైతే నువ్వు ఇంద్రుణ్ణి చంపాలి అని ప్రయత్నం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఈ 100వ అశ్వమేధ యజ్ఞం చేస్తావో, అధర్మం ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఆ అధర్మం పెరిగే విధంగా నువ్వు యజ్ఞం చేయొద్దు. యజ్ఞం చేయటం వల్ల అధర్మం పెరిగేటట్లయితే నీ యొక్క అవతరణ యొక్క ఉద్దేశం నెరవేరినట్టు అవ్వదు అనేటువంటి హింట్ ఇస్తున్నారనమాట బ్రహ్మదేవుడు. ఏ విధంగా విష్ణు భగవానుడు దానవులను సంహరించి సాధువులను రక్షించినో భగవద్గీత యందు తెలుపబడినది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించును. సో ఈ విషయం మనకి భగవద్గీతలో చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ప్రథమహారాజులా కూడా అవతరించారు. దానవులను యుద్ధించుటకై విష్ణు భగవానుడు తన రెండు హస్తములలో చక్రమును గదను దాల్చియుండును. ఇక భక్తులను రక్షణమునొసగటకై ఆ దేవదేవుడు శంఖమును కమలమును మిగిలినటువంటి రెండు హస్తములలో ధరించియుండును. అతడు ఈ లోకములో లేదా విశ్వములో అవతరించినప్పుడు దానవ సంహారమును భక్త రక్షణమును ఏకకాలమున నిర్వహించును. రామాది రూపములలో అవతరించడి ఆ అవతారములన్నింటినీ గూర్చి శాస్త్రములలో పేర్కొనబడినది. కొన్నిమార్లు అతడు బుద్ధుడు వంటి శక్త్యావేశ అవతారముగాను అరుదించును. గతమున వివరించినట్లు శక్త్యావేశ అవతారం అనగా జీవునికి
విష్ణు యొక్క శక్తి ప్రధానము చేయబడగా కలిగినటువంటి అవతారం. జీవులు విష్ణు అంశలే అయినను విష్ణువుతో సమానంగా శక్తిమంతులు కారు. కనుకనే జీవుడు విష్ణు అవతారముగా అరుదించినప్పుడు ఆ దేవదేవునిచే విశేషముగా శక్తిని బడసి ఉండును. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడు శక్తి ఆవేశ అవతారంగా కూడా అవతరిస్తారు. ఎందుకు అని అంటే సాధువులని రక్షించటం కోసం, దుష్టులని శిక్షించటం కోసం. దుష్టుల్ని శిక్షించడానికి భగవంతుడు స్వయంగా రానవసరం లేదు కదండి. ఆయన సంకల్ప మాత్రంలోనే సమస్త సృష్టి కూడా ప్రళయానికి లోనవుతున్నప్పుడు దుష్టుల్ని శిక్షించడానికి ఆయన అసలు కనీసం కనుసైగ కూడా చేయవసరం లేదు. సో అలా ఆయన దుష్టుల్ని శిక్షించవచ్చు. కానీ ఆయన వచ్చేది ఎందుకు అని అంటే మెయిన్ పర్పస్ సాధువులని రక్షించడం. సో సాధు పురుషులు ధర్మం పునఃస్థాపించడం, సాధువుల్ని రక్షించడం. ఎలాగో వస్తారు కాబట్టి కొంచెం క్లీనప్ యాక్టివిటీస్ కూడా చేసేసి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా ఇప్పుడు రాముడుగా కానీ లేకపోతే ఇతర అవతారాలుగా కానీ వచ్చినా కానీ ఆ భగవంతుడు చేసినటువంటి కర్మలు అవే. అయితే భగవంతుడు యొక్క స్వయం అవతారం వేరు, శక్తి ఆవేశ అవతారం వేరు. శక్తి ఆవేశ అవతారము అని అంటే మనలాంటి జీవులే, వాళ్ళు కూడా కాకపోతే వాళ్ళకి భగవంతుడి యొక్క శక్తి ఉంటుంది. వాళ్ళకి భగవంతుడితో సమానమైనటువంటి శక్తి ఉంటుంది. అంటే భగవంతుడు స్పెషల్ క్వాలిటీస్ ఇస్తారు వాళ్ళకి. సో స్పెషల్గా భగవంతుడి యొక్క శక్తిని ఆయనలో ఉంచుతారు. కాబట్టి ఆయన ఒక ఒక సామాన్యమైనటువంటి జీవుడు చేసేటువంటి కర్మలకు కూడా అతీతమైనటువంటి కర్మలను వాళ్ళు చేయగలుగుతారు. అందుకని అలా శక్తిని ఇవ్వబడినటువంటి ఒక అవతారమే మృగ మహారాజు కూడా. మృగ మహారాజును విష్ణు అవతారముగా వర్ణించినప్పుడు దాని భావము అతడు శక్తి ఆవేశ అవతారం అనియే. విష్ణు అంశయగు అతడు ఆ దేవదేవునిచే విశేషముగా శక్తిని బడసను. విష్ణు అవతారముగా వర్తించు ఏ జీవుడైనను భక్తి ప్రచారమునకే ఆ విధముగా శక్తి ప్రధానము కావింపబడినట్టు వాడు. అట్టి వ్యక్తి విష్ణు భగవాను వల్లనే వర్తించుచు, వాదముచే దానములను ఓడించుచు, శాస్త్రానుసారము భక్తిని ప్రచారము చేయగలడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇది? దీని ఉద్దేశం గురువుల గురించి మాట్లాడుతున్నారు. సో గురువులు కూడా శక్తి ఆవేశ అవతారాలు లాంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకు కూడా స్పెషల్ శక్తిని ఇవ్వబడి ఉంటుంది. సో వాళ్ళు కూడా తత్వాలతోటి దానవులు అని అంటే భగవంతుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు, భగవంతుడి మీద యుద్ధం ప్రకటించినటువంటి వాళ్ళు, లేదు అంటే నాస్తికులు. ఈ నాస్తికులకి మనం తత్వంతో తిప్పికొట్టాలి. అది ఎవరు చేయగలరు? స్పెషల్ క్వాలిటీస్ ఉండి భగవంతుడితోటి ఆ జ్ఞానం పొంది భగవంతుడితో ఆ శక్తిని పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క తత్వంతో ఇలాంటి దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని తిప్పికొడతారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే దానవులని సంహరించటము అని అంటే గదలతోటి లేకపోతే కత్తులతోటి యుద్ధం చేసి చంపేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి దానవులు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానవులు అంటే ఎవరైతే నాస్తికులో వాళ్ళందరూ దానవులే. మరి ఈ నాస్తికులైనటువంటి వాళ్ళని మరి మార్చటమే ఇక్కడ చేసేటువంటి యుద్ధం, నాస్తికత్వాన్ని చంపేయటమే ఇక్కడ ఇక్కడ దానవులను చంపటం అని అంటే. అంతేకాని మనుషులను చంపడం అంటే దానవులను చంపడం అని కాదు ఇక్కడ. సో అందుకనే చైతన్య మహాప్రభు ఈ యుగంలో అవతరించినప్పుడు ఆయన ఏ ఒక్క వ్యక్తిని చంపడానికి ఆయన ఆయుధాలు పట్టుకోలేదు. సో ఆయన ఆయుధం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రం. అందుకనే ఆయన ఆయన గురించి వివరించినప్పుడు కూడా భగవంతుడు స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరించినప్పుడు ఆయన పార్షదులతో కూడి ఆయుధాలతో వచ్చారు ఇక్కడికి అని అన్నారు. ఆయన తీసుకొచ్చిన ఆయుధం ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం అనేది ఆయుధం ఎలా అయిపోతుంది అని అంటే ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో మనలో ఉన్నటువంటి దానవ ప్రవృత్తి చచ్చిపోతుంది. సో అది ఆయన ఆయుధం. సో ఆ విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దానవులే అయినప్పుడు ఇంతకు ముందు యుగంలో లాగా దానవులను చంపుకుంటూ పోవాలంటే ఈ యుగంలో ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి జనులు అందరూ చచ్చిపోతారు. ఇంకెవరు మిగలరు ఎందుకంటే అందరూ దానవులే కాబట్టి. కాబట్టి ఇక్కడ చంపాల్సింది వ్యక్తుల్ని కాదు, చంపాల్సింది వ్యక్తిత్వాన్ని, చంపాల్సింది ప్రవృత్తిని. సో ఆ దానవ ప్రవృత్తిని చంపేస్తే దానవులను చంపినట్లే అని ఇక్కడ మనకి ఆయుధం. ప్రభు చైతన్య మహాప్రభు శక్తి అవతారం కాదా ప్రభుజీ? చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. శ్రీకృష్ణ భగవాన్ ఆయన అవతారం కాదు, స్వయంగా భగవానుడు ఆయన. ఓకే. సో ఆ వాదములచే దానవులను ఓడించుచు శాస్త్రానుసారము భక్తిని ప్రచారం చేయగలడు. భగవద్గీతలో సూచించబడినట్లు ఎవరైనా అసాధారణముగా భక్తి ప్రచారం చేయుచున్నచో అతడు విష్ణువుచే లేదా కృష్ణునిచే విశేషముగా శక్తి ప్రధానము కావించబడినాడు అని మనం ఎరగవలను. సో చాలా మంది ప్రచారంలో చాలా ముందుంటారు, ఒకడుగు ముందుకేస్తారు అనమాట. వాళ్ళకి అది ఎలా వచ్చింది?
ప్రభుపాదుల వారు మరి 10 సంవత్సరాల్లోనే ఇంత ఎలా స్థాపించగలిగారు? 108 మందిరాలని 10 సంవత్సరాల్లో, జీవితం మొత్తం మనం ప్రయత్నం చేసినా కానీ ఒక ఇల్లు కట్టుకోలేం మనం. అలాంటిది ప్రభుపాదుల వారు 10 సంవత్సరాలలోనే ఇన్ని గ్రంథాలని మనకి అందించి ఇంతమంది భక్తుల్ని తయారు చేసి ప్రపంచం మొత్తం కూడా 108 మందిరాలను స్థాపించి భాగవతం భగవద్గీతకు మొత్తం కూడా మనకి అందించి ఆయన నిష్క్రమించారు. మరి 10 సంవత్సరాల్లో ఇదంతా ఎలా సాధించగలిగారు అంటే, అంత సాధించగలిగిన వాడు సామాన్యమైనటువంటి మానవుడైతే సాధించలేడు. వాళ్ళకి భగవంతుడు శక్తినిస్తారు. భగవంతుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆ జ్ఞానాన్ని, ప్రత్యేకమైనటువంటి ఆ శక్తిని భగవంతుడు ఇస్తారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా శక్తి ఆవేశ అవతారాలుగానే చెప్పబడతారు. చైతన్య చరితామృతమునందు ధృవీకరించబడినట్లు కృష్ణుడు చే విశేషముగా శక్తి ప్రధానము కావింపబడినదే ఎవ్వడను నామ మహిమను ప్రచారం చేయజాలడు. కృష్ణ శక్తి వినా నహే తార ప్రవర్తన. అట్టి పరమశక్తిశాలిని ఎవడైనా విమర్శించినచో లేదా తప్పు పట్టినచో విష్ణు అపరాధము చేసిన వానిగా పరిగణింపబడి శిక్షార్హుడగును. అట్టి అపరాధములు తిలకమాల ధారణతో వైష్ణవ వేషంలో ఉన్నప్పటికీ విశుద్ధ వైష్ణవుని పట్ల అపరాధము కావించినచో ఏనాడును భగవంతునిచే క్షమింపబడరు. శాస్త్రములలో అట్టి సంఘటనలు పలుకలవు. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి. భగవంతుణ్ణి దూషిస్తే వచ్చేటువంటి అపరాధం ఒకటైతే, శుద్ధ వైష్ణవుని దూషిస్తే ఇంకొక అపరాధం వస్తుందన్నమాట. కాబట్టి మనం ఏదో గొప్ప గొప్పగా వేషధారణ, బ్రాహ్మణ వేషధారణ చేసి మనం ఏదో గొప్ప వేద పండితులము అనేటువంటి భావనలో ఇంకొకళ్ళని విమర్శిస్తే భగవంతుడు క్షమించరు. అది కూడా ఇలాంటి భగవంతుడి యొక్క శక్తిని తీసుకొని వచ్చినటువంటి గొప్ప గొప్ప వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక విమర్శించారనుకోండి, అలాంటి వాళ్ళకి భగవంతుడు కూడా క్షమించరు అని చెప్తున్నారు. దేవతలను వరములను 38వ శ్లోకం. సత్వం విమృశాస్య భవం ప్రజాపతి. సంకల్పనం విశ్వసృజాం పిపిప్రుహి. ఇంద్రియ మాయాముపధర్మ మాతరం. ప్రచండ పాకండ పదం ప్రభోజహి. ఓకే ప్రభు. హరే కృష్ణ. ప్రజాపతి, విష్ణు అవతారమైన నీవు నీ అవతార ప్రయోజనమును విచారింపు. ఇంద్రునిచే సృష్టింపబడిన అధర్మము అనేకమగు ఉపధర్మముల పుట్టుటకు కారణమైనది. కనుక దయచేసి ఈ మాయాధర్మములను వెంటనే నశింపజేయుము. ఓకే, సో నువ్వు విష్ణు అవతారమైనటువంటి వాడివి, నీ అవతారం యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో దాని గురించి ఒక్కసారి ఆలోచించు. సో ఎందుకు వచ్చావు నువ్వు అనేటువంటిది ఆలోచించు. సో ఎవరైతే ఈ అధర్మాన్ని సృష్టిస్తున్నారో వాళ్ళ యొక్క అధర్మం ఈ ప్రపంచం మొత్తం వ్యాపించే విధంగా నీ కర్మలు ఉండకూడదు. సో ఒకవేళ నువ్వు ఏదైనా చేస్తే ఇంకా అధర్మం పెరుగుతుంది, అది పెరగకుండా ఉండాలి. పెరిగితే నీ అవతార లక్ష్యం నెరవేరినట్లు కాదు. నీ అవతార లక్ష్యం నెరవేరాలి అంటే ఇప్పుడు ఇంద్రుణ్ణి క్షమించి వదిలేయాలి, నువ్వు యజ్ఞాన్ని ఆపాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యము. ప్రజల యొక్క శాంతిని, పురోభివృద్ధిని పరిరక్షించుటలో గల గొప్ప బాధ్యతను గుర్తు చేయుటకే పృథువును బ్రహ్మదేవుడు ప్రజాపతి అని సంబోధించెను. కేవలము ఆ ప్రయోజనము కొరకే దేవదేవుడు అతనిని శక్తి ప్రదానము కావించెను. ప్రజలు చక్కగా ధర్మపాలనము కావించినట్టు చూచుట ఆదర్శనీయుడు రాజు యొక్క ధర్మము. ఇంద్రుడు సృష్టించిన కుహునా ధర్మములను జయించి వేయమని పృథువును బ్రహ్మ విశేషంగా అర్థించుచున్నాడు. అనగా అధర్మ పరులు సృష్టించడి కుహునా ధర్మములను నిర్మూలించుట నిలిపివేయుట రాజు యొక్క కర్తవ్యము. భగవద్దత్తమైన ధర్మము ఆదిలో ఏకముగా నుండి గురు శిష్య పరంపరలో రెండు రూపములలో లభించును. పృథువు 100 యజ్ఞములు చేయకుండా ఆపవలనని ఇంద్రుడు తీవ్ర నిశ్చయము చేసుకునేనందున అతనితో అనవసరమగు పోటీ వలదని బ్రహ్మ అర్థించెను.
ప్రతిచర్యను సృష్టించుటకు బదులు తన అవతారం యొక్క మూల ప్రయోజనముల దృష్ట్యా యజ్ఞములను నిలిపివేయటయే కృదువునకు శ్రేయస్కరము. ఉత్తమమగు ప్రభుత్వమును నెలకొల్పి సమస్తమును క్రమపరచుటయే ఆ మూల ప్రయోజనము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ప్రథమ మహారాజు యొక్క జన్మ లక్ష్యాన్ని గుర్తు చేయటము అనేటువంటిది ఇప్పుడు బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటిది ఒకటి. ఇంకొకటి, రాజుగా ప్రజలకు ఆదర్శనీయంగా నిలబడాలి. సో అంతేకాదు రాజ్యంలో ధర్మాన్ని నెలకొల్పాలి. అలా ఒకవేళ ధర్మాన్ని నెలకొల్పే విధంగా కర్మలు లేకపోతే, ఒకవేళ ఆయన ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇంద్రుణ్ణి చంపాలి అనేటువంటి ప్రయత్నమే చేశాడు అనుకో, అప్పుడు స్వలాభం కోసం చేస్తున్నట్లు అవుతుంది, ప్రజల మంచి కోసం చేస్తున్నట్టు అవ్వదు. తన ఇగో హట్ అయింది కాబట్టి నేను చెయ్యాలి అనుకున్న పనిని చేయనివ్వట్లేదు కాబట్టి నేను పై చేయి అని నిరూపించుకోవడం కోసం చేయటము అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానివల్ల ప్రజలకి మంచి జరగదు. ఒకవేళ నీ అవతారం యొక్క లక్ష్యము ప్రజలకు మంచి చేయటమే అయితే ఈ పని ఆపాలి అని చెప్తున్నారన్నమాట. సో ఇంద్రుడు ఎలాగో తీవ్రంగా నిర్ణయం చేసేసుకున్నాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇంద్రుడు ఆపుతాడు. ఎందుకంటే ఇప్పుడు గత రెండు సందర్భాల్లో కూడా ఫస్ట్ సారి ఇంద్రుడిని వెంబడించినా కానీ వదిలేయలేదు, రెండోసారి మళ్ళీ వచ్చాడు. సో మళ్ళీ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని గెలుచుకుని అశ్వాన్ని మళ్ళీ తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కనుక మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ ఇంద్రుడు వస్తాడు. సో మళ్ళీ ఏదోటి చేస్తాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఇంద్రుడి యొక్క నిశ్చయాన్ని ఇప్పుడు మార్చడం కష్టమవుతుంది కాబట్టి ఇంద్రుడితో పోటీ పడితే ప్రజలకు నష్టం కాబట్టి నువ్వు ఇంద్రుడితో పోటీ పడడం మానేసి యజ్ఞాన్ని ఆపు అనేటువంటి విషయం చెప్తున్నారు. మైత్రేయ, ఇక్కడ ఇదొక్కటి చెప్తారా, ఇక్కడ భగవద్దత్తమైన ధర్మము ఆదిలో ఏకముగా నుండి గురు శిష్య పరంపరలో రెండు రూపంలో లభించినట్టు ఏంటి ప్రభుజీ? ఒక్క నిమిషం, ఎక్కడుంది మాట్లాడదు? ఈ దీనిలోనే కింద నుంచి ఐదో లైన్. ప్రభు నూరి యజ్ఞములు చేయకుండా దానికన్నా పై సెంటెన్స్. అంటే ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే భగవద్దత్తమైనటువంటి ధర్మము ఆదిలో ఏకముగా ఉండి గురు శిష్య పరంపరలో రెండు రూపములలో లభించను, పృథువు నూరు యజ్ఞములను చేయకుండా ఆపవలనని ఇంద్రుడు తీవ్ర నిశ్చయమును చేసుకున్నందున ఆయనతో అనవసరముగా పోటీ వలదు అని బ్రహ్మ అర్థించను. అంటే ఇప్పుడు యజ్ఞం గురించి అనుకుంది, భగవద్దత్తమైనటువంటి ధర్మము అంటే ఇప్పుడు ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భగవంతుడిని పొందడం కదండి. భగవంతుడి యొక్క మార్గంలో నడవటము అనేటువంటిది మనకు ఉన్నటువంటి ధర్మం. అందుకనే అన్ని ధర్మాలు వదిలేసి నాకు శరణమేడు అని అంటారు కృష్ణ భగవానుడు. సో అంటే మనం ఏర్పాటు చేసుకున్నాం, మనం కొన్ని కట్టుబాట్లను ఏర్పాటు చేసుకున్నాం, అవన్నీ మనం ధర్మం అని అనుకుంటున్నాం. అవన్నీ ధర్మం కాదు, నన్ను పొందటమే ధర్మము అనేటువంటి విషయం కృష్ణుడు చెప్పారు. అది ఒకటే. సో అది అంటే స్టార్టింగ్ లో భగవంతుడు ప్రవేశపెట్టినటువంటి ధర్మం ఒకటే, తర్వాత అవి మారిపోయినాయి. యజ్ఞాలు వాటి రూపాలు వచ్చిందని అనుకోవాలా ప్రభుజీ? అంటే రెండు రూపాలలో లభించును అంటే భగవద్దత్తమైన ధర్మము రెండు రూపాలలో లభించును అంటే ఈ రెండు రూపాలు అంటే ఇంకోటి ఏంటి ప్రభుజీ? అంటే గురు శిష్య పరంపరలో ఒకటే ధర్మం వస్తుంది కదా ప్రభుజీ? అదే గురు శిష్య పరంపరలో అది అంటే భగవంతుడు ప్రతిపాదించినటువంటి ధర్మము పరంపరలో వెళ్తూ ఉంది అని అర్థం. గురువు నుంచి శిష్యుడికి, మళ్ళీ శిష్యుడి నుంచి మళ్ళీ నెక్స్ట్ శిష్యుడు, అంటే రెండు అంచెలుగా వెళ్తుంది. మైత్రేయోవాచం సలోక గురుణా సమాధిష్టో విశాంపతి తథా చ కృత్వా వాత్సల్యం మఘోనాపి చ సంధతే మైత్రేయుడు పలికెను. పరమ గురువుకు బ్రహ్మ ఆ విధముగా పృథువునికి ఉపదేశించగా అతడు యజ్ఞమును చేయే కోరికను విడిచి అనురాగపూర్వకముగా ఇంద్రునితో సంధిని ఏర్పెను. సో ఎప్పుడైతే ఎప్పుడైతే బ్రహ్మ చెప్పారో బ్రహ్మ చెప్పినటువంటి మాటలని విన్నారు. సో బ్రహ్మ చెప్పినటువంటి మాటల్ని పృథువు అంగీకరించారు. అంగీకరించి సరే నేను యజ్ఞాన్ని ఆపేస్తాను అని చెప్పేసి ఇంద్రుడితో సంధి చేసేసుకున్నారు. కృతావృధ స్నానాయ పృథవే భూరి కర్మణే వరాన్ దుదుస్తే వరద
అవభ్రవ స్నానమును ఆచరించి తన మహత్కర్మల చేయి మిగులు ప్రసన్నులైనటువంటి దేవతల నుండి వరములను ఆశీర్వాదములను బడిసెను. పృథువు చాలా గొప్ప పని చేశారండి. సో పృథువు నిరూపించారు, పృథువు చేసినటువంటి యజ్ఞం యొక్క లక్ష్యం భౌతిక లాభం కాదు అనేటువంటిది నిరూపించారు. అందుకనే ఇప్పుడు చాలా మంది యజ్ఞాలు చేస్తూ ఉంటారు, పృథు మహారాజు చేసినటువంటి యజ్ఞంతో సమానం కాదు. ఎందుకంటే పృథు మహారాజు యొక్క యజ్ఞం లక్ష్యము భౌతిక లాభం మాత్రమే కాదు, ఆయన ఉన్నతి కూడా, ఆధ్యాత్మిక ఉన్నతి కూడా. ఎప్పుడైతే ఈయన చేస్తున్నటువంటి యజ్ఞం ఆధ్యాత్మిక ఉన్నతికి కారణం కాకుండా అవుతుంది అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఆ యజ్ఞాన్ని కూడా ఆపేశారు. అదే మనం అయితే యజ్ఞం చేస్తే ఇంత లాభం వస్తుంది, అంత లాభం వస్తుంది, ఇన్ని కోట్లు వస్తాయి, అన్ని కోట్లు వస్తాయి అని అంటే 600 అయినా సరే యజ్ఞం చేసి తీర్తాం కదండి. కానీ పృథు మహారాజు అలా చేయలేదు. భౌతిక లాభాన్నైనా పక్కన పెట్టేశారు, ఆధ్యాత్మిక లాభం గురించి మాత్రమే ఆలోచించారు. అందుకనే ఆయన ఆయన చేసినటువంటి ఏ కర్మ అయినా సరే భక్తి యోగమే. సో కాబట్టి ఆయన భక్తి యోగంలోనే ఉన్నారు. సో అలా చేయడం వల్ల దేవతలు కూడా ప్రసన్నులయ్యారు. సో అంటే దేవతలందరూ కూడా ఇంద్రుడిలో భాగం, అలాంటి వాళ్ళందరూ కూడా చివరికి ఇంద్రుడు కూడా ప్రసన్నమైనట్టే. దేవతలందరూ ప్రసన్నమయ్యారంటే ఇంద్రుడు కూడా ప్రసన్నమైనట్టే. అందుకనే పృథు మహారాజుకి అందరూ కూడా కానుకలను ఇచ్చారు, ఆశీర్వాదాలు ఇచ్చారు. యజ్ఞములన్నీ దేవదేవుడకు విష్ణు ప్రత్యర్థమై ఉన్నందున యజ్ఞము అనగా విష్ణు అనియే భావము. యజ్ఞము చేయటం వలన దేవతలు అప్రయత్నముగానే ప్రసన్నులగుదురు, కనుక ఆ యజ్ఞ నిర్వహణకు వారు వరములను ఇత్తురు. చెట్టు మొదలకు నీరు పోసినచో కొమ్మలు, కాండము, చిగుళ్ళు, పుష్పములు, ఆకులు వంటి సమస్తము సంతృష్టి చెందగలదు. అదేవిధంగా ఉదరమునకు ఆహారమునిచ్చినచో దేహాంగములన్నీ పుష్టి నొందగలవు. అదే రీతిగా యజ్ఞము ద్వారా విష్ణువునకు సంతృప్తి పరిచినచో మనుషుడు దేవతలందరినీ అప్రయత్నముగా సంతృష్టి పరిచిన వాడవును. దానికి బదులుగా దేవతలు ఆ భక్తునికి సమస్త వరదానములు ఇత్తురు. కనుకనే విశుద్ధ భక్తులు ప్రత్యక్షముగా దేవతలను వరములను అడగడు. దేవదేవుని సేవించడం ఒక్కటే అతని యొక్క కార్యక్రమము. అందువలన దేవతలు ఇచ్చడు వాణితో అతనికి ఎన్నడను అవసరము ఉండదు. ఒకవేళ మనకి భౌతికంగా ఏదైనా లాభం కావాలి అని కోరుకున్నా కానీ మీరు భగవంతుణ్ణి పూజించండి, దేవతల్ని కాదు. ఎప్పుడైతే మీరు భగవంతుణ్ణి పూజిస్తారో ఆటోమేటిక్ గా దేవతలు కూడా ప్రసన్నులై దేవతలు కూడా మీకు వరాలని ఇస్తారు. అలా వరాలని ఇస్తే మనకి దేవతల ద్వారా పొందాల్సినటువంటి వరాలు మనం దేవతలకు పూజలు చేయటం ద్వారా ఆయన పొందట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన దేవతలందరినీ పూజిస్తే ఆయన ఆయనకి దేవతలందరూ కరుణించి ఆయనకి వరాలు ఇవ్వట్లేదు, ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు. ఆయన చేస్తున్నటువంటి యజ్ఞం విష్ణు భగవానుడి కోసం. ఎప్పుడైతే విష్ణువుని సంతృప్తి పరిచారో ఆటోమేటిక్ గా దేవతలందరూ సంతృప్తి చెందుతారు, దేవతలు కూడా మనకి కోరికల్ని తీరుస్తారు. ఆధిరాజాయ సత్కృతాః. ఆదిరాజు పృథువు యజ్ఞమును ఉపస్థితులైనటువంటి బ్రాహ్మణులకు శ్రద్ధతో నానా విధములైనటువంటి దక్షిణలను వసగిరి. వారందరూ పరమ సంతుష్టులై హృదయపూర్వకముగా ఆశీస్సులను వసగిరి. త్వయాహూత మహాబాహో సర్వయేవ సమాగతాః పూజిత దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః. మునులు బ్రాహ్మణులు ఇట్లు పలికిరి, ఓ మహాబాహో, నీ ఆహ్వానముపై అన్ని తరగతుల జీవులు ఈ సభలో పాల్గొనిరి. వారు పితృలోకము నుండి స్వర్గలోకముల నుండి వచ్చి ఉంటిరి. వారే కాక ఋషులు, సామాన్య జనులు కూడా ఈ యజ్ఞమును పాల్గొనిరి. నీ వ్యవహారము చేతను, నువ్వు వసగినటువంటి దానముల చేతను వారందరూ మిగులు ప్రసన్నులైరి. సో నువ్వు చాలా మంచి పని చేశావు, నువ్వు మంచిగా యజ్ఞం చేశావు, అంతేకాదు నువ్వు ఆహ్వానించినటువంటి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పెట్టావు, వాళ్ళందరూ కూడా నీ దానాలతోటి మిగులు ప్రసన్నులయ్యారు అనేటువంటి విషయం అక్కడ ఉపస్థితులైనటువంటి మునులు బ్రాహ్మణులు కూడా పృథు మహారాజుకి తెలియజేశారు. సో పృథు మహారాజు యొక్క 100వ అశ్వమేధ యజ్ఞం చేయకుండగానే ఆపేసి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు, ఆయన భక్తి యోగంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని నిరూపించారు. అంతేకాదు దేవతలందరి వలన కూడా ఆయన ఆశీర్వచనాలు పొందారు, దేవతలతోటి కూడా వరాలను పొందడం అనేది జరిగింది. అంతేకాదు ఈయన కూడా అందరినీ సంతృప్తిపరిచారు.
శ్రీమద్భాగవతం నందలి ప్రథమహారాజు శతాశ్వమేధ యజ్ఞములను అనువించుటాను చతుర్థ స్కందములోని 18వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో ఇక్కడికి 18 అధ్యాయాలు కంప్లీట్ అవుతుందండి. 4వ స్కందం మొదటి భాగం ఇక్కడికి కంప్లీట్ చేసుకున్నాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రథమహారాజు యజ్ఞంలో యజ్ఞం గురించి ప్రభుజీ, మనం కూడా చాలా చక్కగా ఇది 4వ స్కందము చక్కగా పూర్తి చేసుకున్నాం ప్రభుజీ. తెలియకుండానే 19 అధ్యాయాలు అయిపోయినాయి ప్రభుజీ. మేము 4వ అధ్యాయం 5వ అధ్యాయం అప్పుడు జాయిన్ అయ్యాము గీతా జ్ఞానం నుండి మీ క్లాస్ కు వచ్చేటప్పటికి. అదే అదే ఒక భాగమే బుక్ ఉంది. అందుకనే ప్రభుజీ కామ పెట్టారు ఇక్కడ. మాది ఒక్క పుస్తకమే ప్రభుజీ, ఇంకోటి తీయాలనుకుంటా అయితే ఇది ఇది అయిపోయింది. రెండు ఉన్నాయి మాతాజీ, మనం ఈ పుస్తకమే ఇంకోటి తీయాలి. అదే అదే పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాను ప్రభుజీ నేను. చాలా చక్కగా